హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు త్రిపుణి అండ్ చిట్టి బాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక ఇంకో విషయానికి వస్తే, మన సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ గారికి వైసీపీ ప్రభుత్వం నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పేసి ఒక వార్త రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది సార్. మరి ఏంటి, ఆయన వైసీపీలో చేరే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ వైసీపీలో చేరితే ఏంటి, తెలుగుదేశంలో చేరితే ఏమిటి, ఆయన ఏమిటి ఆయన నేను పబ్లిక్లో అంత పెద్ద స్ట్రాంగ్ క్యాండిడేట్ ఏమన్నా, ఆయన ఉంచుంటే ఏమైనా ఓట్లు వర్షంకు పడిపోతాయి ఏ పార్టీలో ఉంటుంది, ఏమిటి నాకు అర్థం కావట్లేదు. అంటే మాజీ జేడి మాజీ డీల్ చేశాడు అంత మాత్రాన ఆయన ఏదో ఆ పార్టీలో వస్తే పెద్ద కలకలం ఈ పార్టీలో, ఈవెన్ మీడియా హైప్ అమ్మా జేడీ లక్ష్మణ్ ఏ పార్టీలో ఉంటే ఏమిటంట, ఈడ ఆయనకి ఆఫీసరు పబ్లిక్ లైఫ్లో ఆయన ఏంటి, ఏం చేశాడు అన్నాడు దానిలో చంద్రబాబు కోసం అని చంద్రబాబు ఎర్రమనాయుడు అతను కాంగ్రెస్ లీడర్ వీళ్ళ అందరి తరఫున వాళ్ళ కోసం కేసులు కేసు మీద కేసు లింకులు ఒకదానికి ఒకటి పెట్టి తెలివిగా చేశాడు అంతే కదా. ఆయన చేసి వేరే చించింది ఏం లేదు కదా. జడి లక్ష్మణ్ చదువుకున్నాడు, ఒక ఆఫీసరు ఆఫీసర్గా అక్కడ చంద్రబాబు కనుసన్నల్లో ఎర్రనాయుడుని పెట్టి ఎర్రనాయుడు ద్వారా వాళ్ళ కాంగ్రెస్ లీడర్ కోసన్నాడుగా ఆయన ద్వారా కేసులు పెట్టించాడు అంతే. అందువల్ల ఆయన పెట్టిన విధానం వల్ల ఇంకా నడుస్తుంది కేసులు, 11 ఏళ్ళు 12 ఏళ్ళు 5 దాటల దేనికి క్లారిటీ లేకుండా ఉండదు. అంతే, అంత ఆయన ప్రజలకు చేసిన సేవ ఏంటి, ప్రజాక్షేత్రంలో ఆయన ఏంటి స్థానం, ఆయన సంఘ సేవ ఏం చేయమన్నా చేశాడా, సమాజ సేవ ఏమన్నా చేశాడా, చంద్రబాబు సేవ చేశాడు అంత మాత్రాన ఏదో ఆయన ఎక్కడుంటే ఏముంది, ఆయన ఉన్నాడు వస్తే వస్తాడు గెలిస్తే అదృష్టం కలిసి వస్తే గెలుస్తాడు, లేకపోతే ఏముండదు ఏముంది. అంతకుముందు జనసేన నుంచి కూడా పోటీ చేసిన పోటీ చేశాడు ఏమైంది, ఏం వాళ్ళ ఊళ్ళో జనాభా హైప్ ఇవ్వటం తప్పితే ఆయనకి ఏదో మీడియా హైప్ ఇవ్వటం తప్పితే వీ సీ వాట్ ఈస్ ఈ సోషల్ స్ట్రక్చర్లో ఆయన ఏంటి, ప్రజాక్షేత్రంలో ఆయన ఏంటి, ఏమి కాదు ప్రజాక్షేత్రం ఆయన ఏమి కాదు. ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన సాంకసేపుడు ప్రజల మధ్య హృదయాలను దోచుకున్న మహా ధీరుడు ఏమి కాదు కదా, చంద్రబాబు మనసును దోచుకున్న ధీరుడు అంతే కదా. ఓకే సార్. అలాగే మన ఇప్పుడు లోకేష్ గారు మన నిన్న ములాఖత్ తర్వాత బయటకు వచ్చే ప్రెస్ మీట్లో న్యాయ వ్యవస్థ పైన కానివ్వండి, లేకుంటే అంటే జగన్ కూడా ఈ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నా అని చెప్పేసి ఒక కామెంట్ వదిలేశారు. అలాగే మన ఆర్కే గారి కొత్త పాలకి చూసుకుంటే అక్కడ కూడా న్యాయ వ్యవస్థ మీద టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్ ఈ విధంగా? అది బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం నశించినప్పుడు భోగాలం దాపులు వచ్చినప్పుడు ఇలాంటి మాటలు వస్తావు. ఏ నువ్వు అంటే మీరేంటి, మీరేంటి అసలు అంటే జ్యుడిషరీ కన్నా మీరు పైస్తారమ్మా, జ్యుడిషరీ కూడా మీకు లొంగి ఉండ మీకు లొంగాలా ఏమిటండి, మీ ఉద్దేశం ఏంటి, మీ ఆలోచన ఏంటి, అసలు కోర్టులో జరుగుతుంది కేసు, అక్కడ వాదించాల్సింది బజార్లో మాట్లాడతారు, బజార్లో మాట్లాడాల్సింది కోర్టులో చెప్తారు, కోర్టులో ఏం చెప్పారు, కోర్టులో మరి వాది మీరు అక్రమము అని అంటే మీరు అక్రమం కోర్టులో వాదించండి, ఏ పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నారు, మీ ఆధారం చూపించండి, మీ ఈ చూపించండి, వాదనలు వినిపించండి, ఆయన ప్రూవ్ చేయించండి, బయటికి నిర్దోషిగా బయటికి తీసుకురండి, కోర్టులో వాదనలు వినేసేసి కోర్టును కూడా మేనేజ్ చేశారు అన్నట్టు మాట్లాడితే, అంటే కోర్టు కూడా మీ బ్లాక్మెయిల్ భయపడి కోర్టు కూడా మీకు లొంగాలనా మీ ఉద్దేశం. ఆర్కే ఆయన ఏమని రాస్తాడో ఎందుకు రాస్తాడో అర్థం కాదు ఆయనకి. ఆయనకి అంటే వన్ సైడెడ్గా కళ్ళు మూసుకుని కళ్ళలు కట్టేస్తే ఇది పట్టేస్తే అది ఒకటే పరిగెడుతుంది, ఆయనకి అదే ఉంది, అది ఒకటే ఒకటే తెలుగుదేశం చంద్రబాబు, తెలుగుదేశం చంద్రబాబు, తెలుగుదేశం చంద్రబాబు అన్నట్టు ఉంది. ఆయన రాసేటప్పుడు ఒక పత్రిక ఒక రాసేటప్పుడు ఒక విధానం జ్యుడిషియర్ని అంటే మీకు ఇష్టమైన వాళ్ళ మీద కేసు నడుస్తాడు జ్యుడిషియర్ తప్పు ఏంటిది, కరెక్ట్ కాదు అది, పత్రికా విధానానికి కరెక్ట్ కాదు అది, జర్నలిజానికి కరెక్ట్ కాదు అది. ఆర్కే మరీ టూ మచ్గా వెళ్ళిపోతుంది అటు ముందు, ఆయన అంతకుముందు గౌరవం ఉండేది, ఏదో కొంచెం వన్ సైడెడ్గా ఒక తెలుగుదేశానికి ఫేవర్గా రాస్తున్నా కొన్ని కొన్ని పక్కగా ఉంటాడు, కొంచెం విశ్లేషణ బాగుంటుంది, ఇది మరీ మూర్ఖత్వంగా ఉంది. అరే చంద్రబాబు మీద కేసు నడుస్తుంది, కోర్టులో నడుస్తుంది, కోర్టులో వాదించు, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కోర్టులు పెట్టి పెట్టుకుంటున్నారు, వాదించి నిర్దోషం నిరూపించి అక్కడ వాదించాల్సింది వదిలేసి కోర్టు బయట వచ్చి జనాల దగ్గర సింపతి గెయిన్ చేయడం కోసం అక్రమం కేసులు ఈ కేసులు అంటే మీకు మీ దృష్టికి అది అక్రమేమో, మరి చట్టం దృష్టికి అది సక్రమం,
అంటే మీ దృష్టిలో ఉండాలి. సక్రమం కూడా అంటే జ్యుడిషియరీ కూడా మీ అధిపాధ్యంలో మీ కనుసనంలో ఉండాలా? వాడు నాన్ సెన్స్ రెడిక్యులస్గా ఉంది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ వాళ్ళు ఏదో మాట్లాడతారంటే ఈయన పత్రికాధిపతి ఒక విషయ పరిజ్ఞానం ఉన్నాడు, అంత దరిద్రంగా ఏదో చట్టాన్ని మేనేజ్ చేసేయాలన్నట్టు రాస్తే అర్థమవుతుంది. అంటే విలువలు తీసేస్తారు. అంటే మీరు చేస్తేనేమో మీకు ఫేవర్గా వస్తే చట్టం అది, మీకు నాన్ ఫేవర్గా వస్తే అది అమ్ముడు పోయినట్టు. టూ మచ్గా లేదండి, పెట్టారు కదా ప్రజల్లో సింపతి కాదు. ఇంకా వాళ్ళు ఇలా చేయడం వల్ల ప్రజలు సింపతి కన్నా అసహ్యత ఏర్పడతారు. నిన్న లోకేష్ మాట్లాడిన అసహించుకున్నారు ప్రజలు. అరే ఈ వాగుడు ఇది ఇక్కడే ఉందా వాగుడు, నువ్వు కోర్టులో వాదించవచ్చు కదా, పెద్ద పెద్ద లాయర్లు పెట్టు అక్కడ వాదించవచ్చు కదా, దోషి నిర్దోషి నాకు రూపించ చట్టం అందరికీ ఒకటే కదా. మీ లాయర్ని మీ లాయర్ ఏమో అక్కడ ఎంతసేపు విషయం మెరిట్స్ గురించి మాట్లాడడం అంటాడు, కేసు మెరిట్స్ గురించి మాట్లాడడం స్క్రాచ్ చేయండి. మెరిట్స్ గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడు మెరిట్స్ గురించి? మెరిట్స్ గురించి మాట్లాడితే కదా అది దోషి నిర్దోషం తేలేది. అది మాట్లాడారు వాళ్ళ లాయర్ ఓపెన్గా అంటున్నారు కదా, మెరిట్స్ గురించి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ మెరిట్స్ ఆఫ్ ది కేస్, స్క్రాచ్ చేయండి. 17A వర్తిద్దు. ఏ 17A వర్తిద్దు? 17A వర్తిస్తే గవర్నర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఓకే, అప్పుడు ఎన్నిక మేము తప్పు చేసామని ఒప్పుకుంటారా? ఏం లాజిక్ లేదు. గవర్నర్ చెప్పలేదు కనుక అందువల్ల కేసు కాదు కానీ, లేకపోతే కేసే ఈ కుట్టి సాకుల్లాగా ఉన్నది. మేము ఫ్యాక్ట్స్ విత్ యూ, ఫైట్ ఇట్ అవుట్ ఇన్ కోర్ట్, కోర్టులో చెప్పి బయటికి రండి, సంశయాలకు రండి. అంతేకాని ఈ పిచ్చి ఏడుపులు పిచ్చి గోళ్ళు చేస్తూ ఉంటే ప్రజలు ఇంకా ఏ అంటే చట్టం మీ ఇష్టప్రకారం ఆడాలంటే చట్టం మేము ఇష్టప్రకారం తీర్పులు చెప్పాలా ఏంటని అంటున్నారు జనాలు. అసహ్యంగా ఉంది. అవి ఆర్కే లాంటి వాళ్ళు అట్లాంటి ధోరణులు చేయటం రాయటం కూడా అసహ్యంగా ఉంది. సరే అంటే కోర్టు చాలా రోజుల నుంచి బెయిల్ రావడం లేదు, కోర్టులో ఇంకా ఫలితం ఇంకా తీరట్లేదు. సో ఎలాగైనా కోర్టు మీద ఒక ప్రెషర్ తీసుకురావాలని చెప్పేసి కోర్టు మీద ప్రెషర్ తీసుకురావడం, కోర్టును బ్లాక్మెయిల్ అని మాట అనుకున్నాను. కోర్టు మీద ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయటం, ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుంది, మన మన తీర్పు గురించి ఇక్కడ అల్లకల్లోలు అయిపోతుంది. ఏమి లేదు, ఆంధ్రలో ఏమి అలా ఆంధ్ర జ్యోతి ఏబిఎన్ టీవీలో తప్పితే ఇంకెక్కడ అలరలేదు. ఈ దేశంలో ఎక్కడ ఏబిఎన్ టీవీలోనే కొంచెం ఏదో ఆహా ఓహో అని కనపడుతుంది. ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఎక్కడ 10 మంది నవ్వుతూ ఉంటారు. ఈ డ్రామా సీన్స్ అన్ని అక్కడే కనపడుతున్నాయి ఒక ఏబిఎన్ టీవీలో, ఇంకెక్కడ ఇక్కడ లేదు. అదేదో బిల్డప్ అని చూసుకుంటున్నారు, బిల్డప్ ఇచ్చి దాన్ని బట్టి కోర్టు ఏమంత కోర్టు అలా జంకట మొదలెడితే లాలూ ప్రసాద్ జైలుకి వెళ్ళడు, కరుణాని జైలుకి వెళ్ళడు, జైలు జైలుకి వెళ్ళదు, మహామౌలు చాలామంది వెళ్ళారు జైలుకి, ఇవాడ సిసోడియా జైల్లో ఉండడు. ఇవన్నీ కోర్టు కోర్టు చట్ట ప్రకారం నడుచుకుంటుంది. నువ్వైనా కోర్టులైనా ఒకటే, నువ్వు తప్పు చేస్తే నువ్వు వెళ్తావు లోపలికి. నేను తప్పు చేసినా వెళ్ళటానికి కాదు, నేను ఎక్స్క్యూజ్ చేయమని ఇవన్నీ చెల్లవు. నువ్వు ఎక్స్క్యూజ్ అవ్వు, ఇంకోటి అవ్వు, ఏమైనా చట్ట ప్రకారం నువ్వు తప్పు చేస్తే యు ఆర్ అండర్గో సర్టన్ పనిష్మెంట్స్, అంతే. నువ్వు ఎక్స్క్యూజ్ అనేది అదేమీ మన కాన్స్టిట్యూషన్ లేదు లేదు. ఎక్స్సీఎం అయితే 10 ఏళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉంటే అతని ఏం తప్పు చేసినా కూడా పట్టించుకోరాదని లేదు మన కాన్స్టిట్యూషన్లో. మన కాన్స్టిట్యూషన్ ఈస్ కామన్ టు ఎవ్రీబడి. నువ్వు ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు శిక్షార్హుడు అంతే. వాళ్ళు శిక్షార్హుడు అని చెప్తుంది కోర్టు, కాదు అని వాదించు అవకాశం ఇస్తుందని నేను అడుగుతాను కోర్టులో. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే చంద్రబాబు లేదు అంటాడు, మళ్ళీ నేమో బయటకు వచ్చేమో లోకేష్ ఏదో మాట్లాడతాడు. మరి లాయర్ మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పచ్చు కదా డైరెక్ట్గా, ఏమైనా ప్రాబ్లం ఉందా చంద్రబాబు గారు, చంద్రబాబు గారు అడిగింది ఆవిడ. అడిగితే నో ఐఎమ్ కంఫర్టబుల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఎందుకు చెప్తావు కోర్టులో? కోర్టులోనేమో బోన్లో నుంచి అలా చెప్తావు. నీ కొడుకు బయటకు వచ్చేసి ఏమిటి ఇది, ఏమిటి డ్రామా ఇది, ఎంతసేపు సింపతి గెయిన్ చేయాలని చెప్తే అసలు కేసులో దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే తపన లేదు చూడండి వాళ్ళలో, ఎందుకు లేదు అదే అడుగుతా. అక్కడే అర్రబ్బా మీకు ఎంతసేపు కేసును కొట్టేయాలి, కేసును తప్పించేయాలి, కేసు ద్వారా సింపతి తెచ్చుకోవాలి అనే తాపత్రయం కనపడుతుంది తప్పితే వాళ్ళలో. అసలు దోషి కాదు అని నిరూపించుకోవాలి అనే వాదన, ఆ దోషి కాదు మీ తప్పు సంబంధం లేదు అని వాదించడం కానీ ఆ వాదన బలంగా చూపించడం వినిపించడం కానీ లేదు. స్క్రాచ్ చేయండి,
వన్స్ అవుట్ ఏం చల్లదు, అలా అందుకని కొట్టేయండి, ఈ అక్కడ తెలిసిపోతుంది. లేదు సంథింగ్ లక్కునా, మీరు ఎందుకు ఆ సైడ్ వాదనలోకి వెళ్ళలేదు అంటే మీకు తెలుసు అక్కడ కొన్ని తప్పులు ఉన్నాయి, వాదనలోకి వెళితే వాదోపవాదాలకు వెళితే మెరిట్స్లోకి వెళితే మీరు ఇరుక్కుపోతారు. కనుక వాదోపవాదానికి వెళ్లకుండా ఈ లోపల ఇంకో రకంగా కేసు కొట్టేయాలని తాపత్రయపడదు, తెలిసిపోతారు. మీ డొలతనం ప్రజలకు ముందే ప్రజలకే తెలిసిపోతారు. అందుకని సింపతి కన్నా చిరాకేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.